అందరికి నమస్కారం. ఈరోజు ఈ వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత 127 దేవాలయాలపై దాడు జరిగితే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కనీసం మాట్లాడిన దాఖలాలు లేవు. ఈ ముఖ్యమంత్రి గారు ఒక మతాన్ని నమ్మొచ్చు మేము కాలంటలా, అయితే మీరు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని సందర్భంగా తెలియజేస్తున్నా. మేము నమ్ముతాం, అల్లా నమ్ముతాం, యేసు నమ్ముతాం, హిందూ మతాలు నమ్ముతాం, మీరే కాదు. ఈరోజున విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో ఘటన జరిగితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 30వ తారీఖు అక్కడికి వెళితే నిలబట్టాలని కోసం వెళితే నువ్వు కనీసం రామతీర్థంలో ఉన్న ఘటన స్థలానికి ఎందుకు వెళ్ళలేదని సందర్భంగా అడుగుతున్నా. అదేవిధంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 2 రోజులు ముందుగా నేను రామతీర్థం వెళ్తానని ఇన్ఫార్మ్ చేసుకుని ప్రభుత్వానికి తెలియజేసుకుంటే ప్రభుత్వం నుంచి పూర్తి అనుమతులు వస్తే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఆపాలని చూశావు. అంతేకాకుండా నీ పేడ్ బ్యాచ్తో లారీలను అడ్డం పెట్టి పోలీసులు దాన్ని సహకరించారు. ఎట్టి కూడైనా రామతీర్థం వెళ్ళారు మా నాయకుడు. అక్కడ ఉన్న పూజారి అయితే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఆయన చెప్పి బాధపడతా ఉన్నారు మాకు ఇలా జరిగిందని. 14 సంవత్సరం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేసినప్పుడు ఎందుకు ఇవాళ దేవాలయాలపై దాడులు జరగలేదు, ఈరోజు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత ఎందుకు దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని సందర్భంగా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి కనీసం పట్టించుకోవటం దాఖలాలు ఈ ముఖ్యమంత్రి మాత్రం ఏదో అమావాస్య పూర్ణంగా ఒకసారి వెళ్తాడు. దుర్గాగుళ్ళలో అనేక సంఘటనలు ఘటన జరిగితే అది వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి అనుసంధానం జరిగితే ఆయన నిజాలు చెప్పరు బయటికి. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు ఉంటే వైకాపా నాయకులు వాళ్ళ సంబంధించిన నాయకులందరూ ఈ రోజున ఆ అన్ని భూములని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అక్రమంగా.